నెల్లూరు జిల్లాలో మరో ముఖ్యమైన నియోజకవర్గం ఆత్మకూరు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 22,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి ఉప ఎన్నికల్లో 82,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఎక్కువగా బీసీ కులాలుంటాయి. ఆత్మకూరులో మేకపాటి కుటుంబానికి పట్టుంది. గౌతమ్ రెడ్డి ఉండగా ఆత్మకూరులో వైసీపీ బలంగా ఉంది. ఆయన మరణం తర్వాత వచ్చిన విక్రమ్ రెడ్డి పక్కా బిజినెస్ మ్యాన్ కావడంతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. స్థానిక నేతలను కూడా కలుపుకుని వెళ్లలేకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది. అభివృద్ధి పనులు కూడా పెద్దగా జరగడం లేదు. టీడీపీ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. మేకపాటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గౌతమ్ రెడ్డి మరణంతో వచ్చిన సానుభూతి ఇక్కడ వైసీపీకి ప్లస్ పాయింట్స్. గత 5 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించలేదు. అయితే ఈసారి ఆనం రామనారాయణ రెడ్డి ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన బరిలో దిగితే వైసీపీకి టీడీపీకి మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశం ఉంది. లేదంటే వైసీపీకి విజయావకాశాలు ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.